వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయపడ్డారా? అందుకే తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారా? చివరి నిమిషం వరకు వేచి చూసే వెనకడుగు ఎందుకు వేశారు? ఇది రాజకీయ నిర్ణయమా లేక సనాతన ధర్మ పర్యవేక్షకుల వార్నింగ్కు బెదిరిపోయారా? ఇలా అన్ని ప్రశ్నలే. అయితే జగన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు చాలా జరిగింది, అదేంటో చూద్దాం. మరో గంటలో బయలుదేరతారు అనగా జగన్ తిరుమల పర్యటన రద్దయింది. అయితే దీనికి 24 గంటల ముందే ఈ టూర్కు సంబంధించిన రగడ మొదలైంది. ఎలాగైనా జగన్ను అడ్డుకుంటామని కూటమి నేతలు ప్రకటనలు చేశారు. హిందూ సంఘాలు కూడా ఆయన అడ్డుకుంటామని తేల్చి చెప్పాయి. దీంతో భారీగా పోలీసులు మోహరింపులు, హౌస్ అరెస్టులు జరిగాయి. మరోవైపు బరాబర్ జగన్ తిరుమలకు వస్తారు, శ్రీవారిని దర్శించుకునే తీరతారని అన్నారు. ఇందులో ఎలాంటి డౌట్స్ అవసరం లేదంటూ వైసీపీ నేతలు కూడా ప్రకటించారు. దీంతో జగన్ తిరుపతిలో అడుగుపెట్టింది మొదలు ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. సరిగ్గా ఇదే సమయంలో వచ్చింది తన తిరుమల పర్యటన రద్దు చేసుకుంటున్నట్టు జగన్ ప్రకటన. మేము మీ మాట ఎందుకు వినాలా అన్నది ఇక్కడ సమస్య. మీరు చెబితే ఎందుకు వినాలా అని, మేమేం కొత్తగా రావటం లేదు కదా. తాతతండ్రుల నుంచే వాళ్ళ హయాంలో తాతతండ్రుల నుంచి కూడా వాళ్ళు కొండకొస్తూనే ఉన్నారు. ఆ రోజున ఎప్పుడు సమస్య రానటువంటిది ఈ రోజున మీరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటిదే కదా ఈ పని. కొత్తగా వస్తున్నటువంటి వ్యక్తి కాదు ఆయన. పదుల సార్లు స్వామి దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తి, 5 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి వ్యక్తిని మీరు లోపలికి పోవటానికి లేదు అని అంటే చంద్రబాబు ప్రభుత్వం పతనం ప్రారంభమయ్యింది అని అర్థం. నిజానికి ప్రకటన రాకముందు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ప్రకటన ఇది. డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అంటూ కూటమి నేతలు చేసిన ప్రకటనకు ఆయన ఇచ్చిన కౌంటర్ ఇది. అయితే ఇది హిందూ సంఘాలను మరింత రెచ్చగొట్టిందని చెప్పాలి. డిక్లరేషన్ ఇవ్వడానికి వచ్చిన సమస్య ఏంటి అనేది వారు అడుగుతున్న సూటి ప్రశ్న. అంతేకాదు జగన్ను బరాబర్ అడ్డుకుంటామని తేల్చి కూడా చెప్పారు వాడు. ఈలోపు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి భూమన వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వానికి ఒక విధి విధానాలు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆగమ పండితుల యొక్క విధానాన్ని, సంప్రదాయాల్ని, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చట్టాన్ని ఈ ప్రభుత్వం గౌరవిస్తుంది. గౌరవించి ఆ విధమైనటువంటి కార్యక్రమాలని చట్ట ప్రకారం అమలు చేసి తీరుతుంది. మేము సంతకం పెట్టాల్సిన అవసరం లేదు అని అంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఆలయ పాలక వర్గం, మా అధికార యంత్రాంగం అన్నీ చట్ట ప్రకారం ఉంటేనే వాళ్ళని లోపలికి రానిస్తుంది, లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది మా ప్రభుత్వం. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత సినారియో మారినట్టుగా కనిపిస్తోంది. దీనికి ముందు చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ కూడా టీటీడీ నియమ నిబంధనలు పాటించాల్సిందే అని తేల్చి చెప్పారు. భక్తుల మనోభావాలు, ఆచారాలకు భిన్నంగా ఏ ఒక్కరూ వ్యవహరించొద్దని రిక్వెస్ట్ చేశారు. 7 కొండల వాడి పవిత్రతను కాపాడేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు. మరి చంద్రబాబు ట్వీట్కు పరిగణలోకి తీసుకున్నారో, లేక ఆనం ఇచ్చిన వార్నింగ్కు జంకారో, లేక విషయాన్ని మరింత పెద్ద చేయడం ఎందుకు అనుకున్నారు? అసలు సంతకం పెట్టడం ఇష్టం లేకపోవడం వల్లనో, రీజన్ ఏదైనా కూడా తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు వైఎస్ జగన్. ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అనేక మంది శ్రేణులకు ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం, ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం నోటీసులో ఏమని రాస్తారు? మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి సందర్శనకు సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలలో బయలుదేరి తిరుపతికి చేరుకొని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కావున అనుమతి లేని
పై తెలిపిన కార్యక్రమమందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు. జగన్ తన తిరుమల పర్యటన రద్దుకు చెప్పిన కారణాలు ఇవి. నిజమే, పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? వైసీపీ నేతలకు. మీకైతే ఎవరు నోటీసులు ఇవ్వలేదు కదా. మరి మీ పర్యటనను ఎందుకు రద్దు చేసుకున్నట్టు? వాళ్ళు తోడు రాకపోతే మీరు తిరుమలకు వెళ్ళలేరా? లేదా వెళ్తే అడ్డంకులు సృష్టిస్తారని భయమా? మీ ఉద్దేశం ఏంటి? గతంలో అనేకసార్లు వెళ్ళానని మీరే చెప్పారు. ఇప్పుడేమో మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు. ఇదేంటి? నిజానికి మీకు వెళ్ళాలని ఉంటే తిరుమలకు వచ్చి డిక్లరేషన్పై సంతకం చేసి వెళ్ళేవారు కదా. నాకు దేవుడి దర్శనమే కావాలనుకుంటే డిక్లరేషన్ పెద్ద విషయమా? కానీ అలా చేయకుండా మొత్తం టూర్ను క్యాన్సిల్ చేసుకుని ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? నేను అడుగుతా ఉన్నా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను, ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట, పోకూడదట. కారణం ఏమిటంటే నా మతమట. నేను అడుగుతా ఉన్నా, నా మతం ఏమిటి, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. అడుగుతా ఉన్నా నా మతం ఏమిటండి. అవును, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లు రాసుకుంటానేమో రాసుకోండి. నా మతం మానవత్వం అంటూ సినిమాటిక్గా డైలాగ్ చెప్పారు జగన్. నిజానికి మీరు ఏ మతాన్ని ఆచరించినా ఎవ్వరికీ వచ్చిన అభ్యంతరం ఏమీ లేదు, సమస్య లేదు. ఇప్పుడు కూడా మిమ్మల్ని స్వామివారిని దర్శించుకోవద్దని కూడా ఎవరు చెప్పట్లేదు. జస్ట్ డిక్లరేషన్పై, అది కూడా అక్కడ వాళ్ళ రూల్, అది చట్టం చేశారు, దాన్ని సంతకం చేసి వెళ్ళమన్నారు అంతే. మరో విషయం, 4 గోడల మధ్య ఎందుకు? అందరి ముందు బైబిల్ చదవడంలో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? బయట మాత్రమే హిందూ మతాన్ని ఆచరించే మీకు 4 గోడల మధ్య పాటించడానికి వచ్చిన అడ్డంకి ఏంటి? మీరు చాలా గొప్పగా చెప్పాననుకున్నారు, కానీ మీరు చేసిన ఈ వ్యాఖ్యల వల్ల హిందువులే కాదు చాలామంది క్రిస్టియన్ల మనోభావాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకు మీరు 5 సార్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మీరు మానవత్వం అనే మతాన్ని ఆచరిస్తూ సమర్పించినా వాటిని కేవలం హిందువులే సమర్పిస్తే బాగుండేదన్నది చాలామంది ఆలోచన. పైగా తిరుమలలో డిక్లరేషన్ అనేది ఇవాళ్టికి ఇవాళ తీసుకొచ్చిన నిబంధన కాదు, మీకోసం తీసుకొచ్చిన నిబంధన కాదు. బ్రిటిష్ కాలం నుంచి అమలవుతుంది నిబంధన, దాన్ని చట్టం కూడా ఆ తర్వాత చేశారు. ఇప్పుడు మీరు కనుక సంతకం చేసి వెళ్ళుంటే హిందువుల్లో మీ మీద మరింత గౌరవం పెరిగుండేది, అదే సమయంలో క్రిస్టియన్లలో మీ ప్రతిష్ట ఏమి దిగజారేది కాదు. వెంకన్న అంటే విశ్వాసం ఉందని చెప్పడం ద్వారా టీడీపీ, జనసేన, బీజేపీతో పాటు హిందూ సంఘాలన్నింటికీ గట్టి సమాధానం ఇచ్చినట్టు అయి ఉండేది. నేనేంటి, సంతకం చేయడం ఏంటి అనే ఈగోకు పోయినట్టు ఈ వ్యవహారం ఇప్పుడు మెసేజ్ బయటకు వెళుతుంది. సరే, రీజన్ ఏదైనా కూడా జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకోవడం రాజకీయంగా ఒక గోల్డెన్ ఛాన్స్ను మిస్ చేసుకున్నట్టే. ఇప్పుడు ఆయన పర్యటన రద్దు చేసుకోవడంతో ప్రజల్లోకి ఒక రకమైన తప్పుడు సంకేతాలు వెళ్ళాయి. ఆయన శాంతి భద్రతల గురించి చెబుతున్నా కూడా దానికి మించి డిక్లరేషన్పై సంతకం పెట్టడం ఇష్టం లేకనే వెళ్ళలేదు అనేది మీ ఆపోజిట్ పార్టీలు ప్రజల్లోకి తీసుకెళ్తాయి, అదే మెసేజ్ను కన్వే చేస్తాయి. అంతేకాదు, కల్తీ లడ్డు వ్యవహారంలో కూడా వైసీపీ వెనకడుగు వేసినట్టే అనే చర్చ కూడా జరుగుతుంది. మధ్యాహ్నం వరకు తగ్గేదే లేదు, వినేదే లేదంటూ ప్రకటనలు చేసిన వారంతా సడన్గా యూటర్న్ తీసుకోవడం ఇప్పుడు వైసీపీ అధినేత ఇమేజ్ను కాస్త డ్యామేజ్ చేసినట్టు కనిపిస్తోంది. అంతేకాదు, ఇన్నాళ్ళు అధికారం ఉంది కాబట్టి చెప్పింది నడిచింది, అధికారంలో లేకపోతే చేసేదేం లేదన్న భావన కూడా ఏర్పడుతోంది. 2019కి ముందు ఇదే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి డిక్లరేషన్ లేకుండానే ధైర్యంగా శ్రీవారిని దర్శించుకున్న జగన్, సీఎంగా ఉన్నప్పుడు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించిన జగన్ ఇప్పుడు మాత్రం అనేక కారణాలను చూపుతూ తన పర్యటన రద్దు చేసుకోవడం మాత్రం చాలామందికి రుచించలేదు, ఎన్నో ప్రశ్నలను తావిస్తోంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.